బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు నిరసన సంగతి తగిలింది. ఖమ్మం కలెక్టరేట్ దగ్గర తుమ్మలను అడ్డుకున్నారు రైతులు, ప్రజా సంఘాలు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలంటూ రైతులు నిరసనకు దిగారు. రైతులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చేసుకోబోయారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. క్రమశిక్షణ లేకపోతే ఎలా బతుకుతారంటూ రైతులపై తుమ్మల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ విషయంలో మీరు చూస్తున్నారు ఆ రెడ్ సర్కిల్లు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఆ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. రైతులు తుమ్మలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. రైతు విషయంలో మీరు చూడొచ్చు అక్కడ రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ ఉంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన వేలు పెట్టి చూపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇన్ఫాక్ట్ ఉద్రిక్తంగా మారింది. అసలు ఎందుకు పరిస్థితి అంతా ఉద్రిక్తతకు దారితీస్తుంది, ఎందుకు ఆ వాగ్వాదం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి అలాగే రైతు సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం జరిగిన విజువల్స్ మనం క్లియర్ గా చూడొచ్చు. అసలు ఇంతకీ ఎందుకు ఆయన అంత ఆగ్రహానికి లోనయ్యారు? రైతు సంఘాల నేతలు ఏమంటున్నారు? బేషరతుగా రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు భారీ ఎత్తున ఈ రోజు ఉదయం రాయలయ కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసనకు కూడా దిగారు. అదే సరిగ్గా అదే సమయానికి అటు ఖమ్మం కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ ముగించుకొని బయటకు వస్తున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్కు అడ్డుగా వెళ్లేందుకు కొంతమంది రైతులు యత్నించడంతో కొంత స్వల్ప ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అయితే తనకున్నటువంటి సాన్నిహిత్యంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందుగానే దిగి కారు దిగి వచ్చి రైతు సంఘం నేతలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంకా నిరసనకు సమయం రాలేదని, ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసేందుకు ముమ్మర ప్రయత్నం కృషి చేస్తుందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతు సంఘం నేతలతో చర్చిస్తున్న సమయంలోనే రైతులు, రైతు సంఘం నేతలు చాలా పెద్ద ఎత్తున ఒకసారిగా నినాదాలు ఇవ్వడం వీ వాంట్ జస్టిస్ అంటూ ఖచ్చితంగా రుణమాఫీ ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేయడంతో ఒకసారిగా మంత్రి తుమ్మల కొంత అసహనానికి గురయ్యారు. అక్కడే పక్కనే ఉన్నటువంటి కొంతమంది రైతులు కావచ్చు, రైతు సంఘం నేతలు చేసినటువంటి ఆందోళనను కొంత అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా తుమ్మల వాళ్ళతో చర్చించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్త కొంత అత్యుత్సాహం ప్రదర్శించి రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరాలంటూ కూడా మంత్రి ఎందుకు కోపంతో తమపై పూర్తిగా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా నేరుగా ప్రశ్నిస్తూ కొంత వాళ్ళని సర్దుబాటు చేసే ప్రయత్నం అయితే చేశారు. అక్కడే పోలీసులు కూడా ఆందోళనకారులను సంధాయించే ప్రయత్నం చేశారు. సిపిఐ, సిపిఎం నేతలు కూడా అక్కడే ఉండి ఆందోళనకారులను సంధాయించే ప్రయత్నం చేశారు. కానీ నినాదాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున రావడంతో ఒకసారిగా మంత్రి అసహనానికి గురయ్యారు. తుమ్మల అసహనానికి గురయ్యి వెనువెంటనే పక్కనే ఉన్నటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంత్రావుతో కూడా చాలా ఘాటుగానే స్పందించారని చెప్పుకోవాలి. క్రమశిక్షణ లేకుంటే ఎలా బ్రతుకుతున్నారంటూ, ఎలా బ్రతుకుతారంటూ కూడా కొంత నెగిటివ్ కామెంట్స్, కొంత ఆగ్రహ ఉద్రిక్తులైనటువంటి తుమ్మల ఇటువంటి కామెంట్స్ చేయడం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారుతుంది. ఏదేమైనప్పటికీ అటు వామపక్ష అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు రుణమాఫీ అమలు చేయాలంటే కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తారు. ఈ నిరసన సమయంలోనే ఒకసారిగా మంత్రి ఆ వైపుగా రావడం, వెంటనే కాన్వాయ్కి రైతులు అడ్డుగా పడుతూ ఒకసారిగా స్వల్ప ఉద్రిక్తత ప్రస్తుతం ఖమ్మం కలెక్టరేట్ ఎదురైతే చోటు చేసుకుంది. ఆ తర్వాత ఖమ్మం కలెక్టరేట్ ని రైతు సంఘాల నేతలు కలిశారు. బేషరతుగా రుణమాఫీ అమలు చేయాలి, ఎటువంటి ఆంక్షలు విధించకూడదంటూ కూడా ఖమ్మం కలెక్టరేట్ కి విజ్ఞప్తి అందించారు రైతు సంఘం నేతలు. మరోవైపు తుమ్మల కూడా రైతులను ఉద్దేశించి చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావించారు. ఎటువంటి అపోహలకు గురి కావదు, ఖచ్చితంగా రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం, ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలను కూడా ఇప్పటికే జమ చేశాం, కొన్ని సాంకేతిక అంశాల వల్ల కొంత ఆలస్యం అవుతుంది, మిగిలిన వాళ్ళందరికీ కూడా కుటుంబ నిర్ధారణ అనంతరం ఖచ్చితంగా రుణమాఫీ చేసి చేద్దాం ప్రభుత్వంలో, అది కేబినెట్ లో కూడా ఇప్పటికీ అంశంపై పలు దఫాలుగా చర్చిస్తూ వస్తున్నాం. ఇప్పటికే బ్యాంకులతో కూడా అనేక సమావేశాలు గురించి వీడియో కాన్ఫరెన్స్ గురించి, ఒకవైపు వ్యవసాయ శాఖ సమగ్ర సర్వే కూడా చేస్తుంది, ఎవరెవరికి రుణమాఫీ రాలేదు, 2 లక్షల రూపు పైచిల్పు అమౌంట్ పే చేసిన ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ రావాలని ఇప్పటికే ఆదేశాలు చేసినట్టు కూడా తుమ్మలు చెప్పారు. కానీ ఆ సమయంలో కూడా కొంతమంది రైతులు నేరుగా బేషరతుగా అసలు రుణమాఫీ మంజూరు చేసే సమయంలో లేని ఆంక్షలు ఎందుకు మాఫీ చేసే సమయంలో పాటిస్తున్నారంటూ కూడా కొంతమంది రైతులు పూర్తిగా నినాదం చేయడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం తీవ్ర అసహనానికి కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది సచిన్. రైట్ ఉదయ్, ఇదే అంశానికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రియాక్ట్ అయ్యారు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు ఆయన ఏమన్నారు చూద్దాం.
ఎందుకు మాట్లాడతారు? చెప్పే నేను 2 లక్షలు ఉంటే వేస్తా, నువ్వు 50,000 కట్టకపోతే నీకు రెగ్యులర్ కాదు, లోన్ రాదు అంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ బాధల్లో పెట్టదలుచుకోలేదు. కుటుంబం రుణ విముక్తులు కావాలి. కుటుంబం రుణ విముక్తులు అయితే నువ్వు 2.5 లక్షలు కట్టి 3 లక్షలు తీసుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు కట్టిన కాడికి నీ చేతిలోకి రావాలి, నువ్వు ఎంత కడితే అంత. కానీ కట్టకపోతే 10,000 ఎక్కువ ఉన్నా కూడా నీకు లోన్ రెగ్యులర్ చేయడాడు, లోన్ ఇవ్వడం, దానివల్ల నీ కుటుంబం రుణ విముక్తులు అయినట్టు కాదు. కాబట్టి కరెక్ట్ గా రైతులు బాగు కోసం మీరు ఏం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వింటది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.